వాళ్ళు రావడితే తమను ఫోన్ చేస్తారు. అంటే మీరు మొగ మీద మొగ మీద అంటున్నారు, ఎప్పుడైనా యుద్ధం అనేది మొగల ద్వారా విషయం మా కలెక్టర్కి చెప్పాము, మా ఎస్పీ గారు కూడా మేడంకు చెప్పాము, మరి సంస్థలు చెప్పారు కానీ ఇంతవరకు చేయలేదు. మాకు మా బాధలు, మా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టు ఆడుతున్నారు. అదే కాకుండా ఇండ్లు లేకుండా, ఇళ్ళ స్థలాలు లేకుండా, మారనక ఎండనక మేము అల్లాడిపోతున్నాము. ఈ చాలీ చాలని జీతంతో మరి మేము నౌకరు చేస్తున్నాము. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలని కూడా మాకు ఫీజులు కట్టలేక, మా పిల్లలకు చదువులు చదువుకున్న ఫీజులు కట్టలేక గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దవాఖాన లోపల సక్రమంగా సౌకర్యం లేక, ఆ దవాఖాన ఖర్చులు భరించలేక ఇచ్చిన జీతాలు చాలా చాలాగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని గురించి గవర్నమెంట్ మాకు స్పందించి ఆల్రెడీ ఉపేంద్ర గారు ప్రకటించారు, ఓంగడ్లకు డబ్బులు పెట్టి ఇస్తా అని, కానీ ఇవ్వలేదు. మళ్ళా గెలిచి తగ్గట్టు ఇస్తారు కావచ్చు, కానీ ఫస్ట్ మాకు ఇళ్ళ స్థలాలు కావాలని మేము కోరుకుంటున్నాం. మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఇది వినపం అందరికీ ఇస్తున్నాము. మేము ఈ లోకల్లో దాదాపు 90 మంది ఉన్నాము లోకల్ ఓంగడ్లు. ఇదే మన దూర ప్రాంతాలు 160 మంది ఉన్నారు, మొత్తం కలిసి 260 మంది మన జైత్యం ఇంట్లో తిరిగి రోహణలో పనిచేస్తున్నారని కోరుచున్నాం. పట్టణంలో మన బతుకమ్మ 9 రోజులు బతుకమ్మకు మా మున్సిపల్ తరఫున డీజేలు పెడతా అని చెప్పి మా చైర్మన్ గారు మున్సిపల్ తీర్మానం చేయడం జరిగింది. గతంలో ప్రతి బతుకమ్మకు కూడా డీజే అంటే 2 స్పీకర్లతో కాదు, 6-7 స్పీకర్లతో పెట్టి, అంటే మన బతుకమ్మ అంటే మహిళలకు పెద్ద పండుగ కాబట్టి వాళ్ళ కోసం మన ఒక మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళ కోసం మనం పనిచేయాలి. కానీ ఈసారి మాత్రం అవినీతి జరిగింది, ఖచ్చితంగా జరిగింది, జరగాలని అంటలేను, జరిగింది. 5-6 స్పీకర్లు పెడతారని 2 స్పీకర్లు పెట్టారు. దీనిపైన కమిషనర్ చైర్మన్ గారికి కూడా మేము చెప్పినాం, మేడం ఇది మన ఇంటి కోసం కాదు, ప్రజల కోసం. మనం ఉన్నది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మహిళలకు మనం వాళ్ళకు పండుగ సంబరం చేయాలి. మనం స్పీకర్లు పెట్టాలి, లైట్లు పెట్టాలంటే ఎల్ఈడి లైట్లు, పెద్ద లైట్లు పెడతామని చెప్పి పెన్సిల్ లైట్లు పెట్టారు. అది కూడా నేను కొన్ని కొనిచ్చిన. ఆ లైట్ ఎంత అంటే 50 రూపాయలకు ఒకటి ఉంటుంది పెన్సిల్తోని, కానీ ఆ లైట్ ఇవాళ 500 ఒకటి అట్లా మున్సిపల్ తీర్మానం చేసి వీళ్ళు తీసుకుంటారు. తీసుకోరా అంటే తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మేము ప్రజలకు, ప్రజల మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయకుంటే మేము కౌన్సిలర్ అయ్యి వేస్ట్. మేము అన్యాయం చేసినట్టయితే ప్రజలకు, దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అవినీతి గురించి బిల్లులు మాత్రం కాంట్రాక్టర్లు సంబంధిత ఏఈ పైన చర్యలు తీసుకోవాలి. మేము ఏఈ గారిని అడిగినాం, 2 స్పీకర్లు పెట్టారు, మీరు ఎంత తీసుకుంటారు అంటే 6,000 తీసుకుంటామని ఏఈ గారు అన్నారు. ఇట్లెట్లా సార్ అంటే అది ఇక గంతే ఉంటుంది అని చెప్పి ఏఈ గారు అన్నారు. నేను బయట అడిగితే ఈ 2 స్పీకర్లకు ఎంత అంటే 2,000 రూపాయలకు వస్తాయన్న అని చెప్పి ఆ లైట్ హౌస్ గారు అని స్పీకర్ చెప్పడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారని ఓలైనా కానీ అవినీతి జరగకుండా చూడాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇప్పుడు జైత్యాల పట్టణంలో అభివృద్ధి చేసినామని చెప్పి అంటారు, కరెక్టే చేసారు, చేయలేదు జైత్యాల ప్రజలు చెప్తారు. కానీ ఇప్పుడు 9 రోజుల మహిళలకు న్యాయం చేయలేదు, ఏం చేస్తారు జైత్యాల ప్రజలు గమనించాలని చెప్పి కోరుచున్నాను.